ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా స్కై అప్లికేషన్ యూజ్ చేసి ప్లాన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మై టాటా స్కై అని టైప్ చేయాలి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అక్సెప్ట్ అని ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ అని ఉంటుంది ఆప్షన్. రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అని ఉంటుంది, లాగిన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే టాటా స్కై ఐడి అయినా ఎంటర్ చేయొచ్చు. రెండు రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ ఉంటే ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. డిఫాల్ట్గా ఉండేది కాకపోయినా వేరే నెంబర్ ఉన్నా కానీ మీకు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. కొన్నిసార్లు రెండు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్కి వెళ్తుంది, మీరు చూడొచ్చు. తర్వాత మై టాటా స్కై అని ఉంటుంది, మేనేజ్ ప్యాక్స్ అని ఉంటాయి. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఏ ఏ ఛానల్స్ ఆల్రెడీ ప్యాక్లో ఉన్నాయని. యువర్ ప్యాక్ అని ఉంది, వ్యూ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏ ఏ ప్యాక్స్ ఇందులో ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయని. చెక్ చేసిన తర్వాత మోడిఫై ప్యాక్ అని ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు షో మోర్ అని ఉంది, అన్టిక్ చేయాల్సి ఉంటుంది. ఏ ఛానల్స్ వద్దనుకున్నా కానీ అన్టిక్ చేస్తే సరిపోతుంది. సర్వీసెస్ అయినా కానీ, టాటా స్కై సర్వీసెస్ అయినా కానీ, ప్యాక్ అయినా కానీ, ఛానల్స్ అయినా కానీ అన్టిక్ చేసుకోవచ్చు. తర్వాత టాటా స్కై ప్యాక్స్ అని ఉన్నాయి, ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది మెయిన్. ఫిల్టర్ దగ్గర మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత హెచ్డి అని ఉంది, స్టాండర్డ్ డెఫినేషన్ అని ఉంది. తర్వాత అప్లై ఫిల్టర్ ఇచ్చిన తర్వాత మనకి ఈ రకంగా కనపడుతుంది. తెలుగు బేసిక్ అని ఉంది, 159 రూపీస్ ఇది ప్యాక్. ఇందులో ఏ ఛానల్స్ అవైలబుల్ ఉంటాయని ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది, ట్యాప్ చేసినప్పుడు ఈ రకంగా మనకి ఛానల్స్ డిస్ప్లే అవుతాయి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఉంది, స్టార్ స్పోర్ట్స్ 2 ఉంది, ఈ రకంగా కంప్లీట్గా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. తెలుగు బేసిక్ రికమెండ్ చేయొచ్చు, ఎందుకంటే 312 రూపీస్ పర్ మంత్ ఉంటుంది, 153 మినిమం ఛార్జ్ ఉంటుంది, ప్లస్ 159 పే ఛానల్స్కి తెలుగు బేసిక్లో అవైలబుల్ ఉంటాయి. 20 ఛానల్స్ తెలుగు ఛానల్స్ ఉంటాయి ఇందులో పే ఛానల్స్. నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ అని ఉన్నాయి. ఈ రకంగా జస్ట్ ప్లస్ మీద ట్యాప్ చేసినప్పుడు ఈజీగా డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇంటూ మార్క్తో క్లోజ్ చేయొచ్చు. తర్వాత రీజనల్ ప్యాక్స్ అని ఉంటాయి, తెలుగు ఎఫ్టీఏ డిఫాల్ట్గా అయితే ఇవ్వటం లేదు. ఇక్కడ స్క్రాల్ చేస్తే డౌన్కి రీజనల్ ప్యాక్స్ అని ఉంటాయి, అక్కడ ఎఫ్టీఏ తెలుగు రీజనల్ అని ఉంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ రకంగా ఛానల్స్ డిస్ప్లే అవుతాయి. తర్వాత 136 రూపీస్ అని ఉంది ఒక ప్యాక్ ఉంది, 153 రూపీస్, 136 రూపీస్ అని. మినిమం అయితే 153 కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు రీజనల్ అని ఉంది, 20 SD ఛానల్స్, 136 రూపీస్ అని ఉంది. టోటల్ మనకి 289 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఓన్లీ తెలుగు ఛానల్సే ఉంటాయి, స్పోర్ట్స్ ఛానల్ అయితే ఇందులో లేదు. తర్వాత బ్రాడ్కాస్టర్స్ ప్యాక్స్ ఉన్నాయి. బ్రాడ్కాస్ట్ ప్యాక్ దగ్గర
జీ ప్రైమ్ తెలుగు అని ఉంది 23 రూపీస్ 60 పైసా. తర్వాత ఈటీవీ బొకే అని ఉంది 28 పైసా. సన్ తెలుగు బేసిక్ అని ఉంది 35 రూపీస్ 40 పైసా. స్టార్ అని ఉంది, స్టార్ తెలుగు వాల్యూ 46 రూపీస్ 2 పైసా అని ఉంది. విత్ జిఎస్టీ కలిపి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది. అమౌంట్ చెక్ చేయడానికి మాత్రమే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఎంత ప్రైస్ ఉంటుంది ప్యాకేజ్ అని. 286.34 పైసా ఉంది. బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్ అన్ని ఛానల్స్ అయితే ఇక్కడ ఛానల్స్ అని ఉంటుంది. ఛానల్స్ దగ్గర సింగిల్ ఛానల్స్ అలా కాటే ఛానల్స్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఎంత ప్రైస్ ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డిస్ప్లే అవుతుంది అన్ని ఛానల్స్ లిస్టు తెలుగు ఛానల్స్. పర్టికులర్గా ఫిల్టర్స్ యూజ్ చేస్తే ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈటీవీ తెలుగు అని ఉంది 20 రూపీస్ 6 పైసా ఉంది. జీ తెలుగు 22 రూపీస్ 42 పైసా ఉంది. స్టార్మా 22 రూపీస్ 42 పైసా ఉంది. జెమిని టీవీ 22.42 పైసా ఉంది. ఈ రకంగా సెలెక్ట్ చేసిన తర్వాత 240 రూపీస్ 32 పైసా ఉంది. ఓన్లీ సింగిల్ ఛానల్స్ తీసుకుంటే తర్వాత హెచ్డి విషయానికి వస్తే సింగిల్ ఛానల్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉంటుంది 240 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ మీరు బ్రాడ్కాస్టర్ ప్యాక్ తీసుకుంటే జీ ప్రైమ్ తెలుగు హెచ్డి 41 రూపీస్ 30 పైసా ఉంది. తర్వాత ఈటీవీ బొకేలో అయితే హెచ్డి ప్యాక్ లేదు, ఇక్కడ సింగిల్స్ ఛానల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ కేర్లో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం లేదు ఎప్పుడు మనకి ఈటీవీ హెచ్డి ప్యాక్ ఇస్తారని బ్రాడ్కాస్టర్ ప్యాక్. తర్వాత సన్ తెలుగు బేసిక్ హెచ్డి ఉంది 70 రూపీస్ 80 పైసా. స్టార్ తెలుగు వాల్యూ హెచ్డి 88 రూపీస్ 50 పైసా అని ఉంది. తర్వాత ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈటీవీ ప్యాక్లో. ఈటీవీ అని టైప్ చేయాల్సి ఉంటుంది ఛానల్స్ దగ్గర. ఇక్కడ ఈటీవీ హెచ్డి అని ఉంది 22 రూపీస్ 42 పైసా. బ్రాడ్కాస్టర్ ప్యాక్ లేనందువల్ల హెచ్డి కావాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈటీవీ ప్యాక్. ఈటీవీ ఎస్డి స్కిప్ చేస్తున్నా ఎందుకంటే హెచ్డి ఉంది ఇందులో. ఈటీవీ ప్లస్ 8 రూపీస్ 26 పైసా ఉంది. ఈటీవీ సినిమా 7 రూపీస్ 8 పైసా ఉంది. అన్ని ఛానల్స్ కావాలంటే ఈ రకంగా మనకి ఈటీవీ ప్యాక్లో తీసుకోవచ్చు సింగిల్ ఛానల్స్లో. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత 397 రూపీస్ 26 పైసా అవుతుంది సెలెక్ట్ చేసిన హెచ్డి ప్యాక్. ఇప్పుడు లిస్ట్ కనపడుతుంది మనం ఏ ఏ ఛానల్స్ సెలెక్ట్ చేసామని. తర్వాత రీజనల్ తెలుగు రీజనల్ హెచ్డి అని ఉంది. ఇందులో 216 రూపీస్ ప్రైజ్ ఉంది. తెలుగు రీజనల్ అని ఉంది ఛానల్స్. ఇందులో ఈటీవీ హెచ్డి కూడా ఉంటుంది. తర్వాత మిగతా హెచ్డి ఛానల్స్ అవైలబుల్ ఉంటాయి. 14 SD ఛానల్స్ ఉన్నాయి, 7 HD ఛానల్స్ ఉన్నాయి. డిస్ప్లే కనపడుతుంది ఏ ఏ ఛానల్స్ అవైలబుల్ ఉంటాయని. ఈ ప్యాక్లో అయితే సపరేట్గా స్పోర్ట్స్ ఛానల్స్ ఉండవు.
బ్రాడ్కాస్టర్స్ ప్యాక్ తీసుకుంటే మాత్రం మనకి అన్ని ఛానల్స్ అవైలబుల్ ఉంటాయి. స్పోర్ట్స్ ఛానల్ ఇక్కడ 369 రూపీస్ ఉంది. 216 ప్లస్ 153 రూపీస్ కలిపితే 369 ప్రైస్ ఉంది. ఇక్కడ హెచ్డి తెలుగు రీజనల్ హెచ్డి అని ఇంతకుముందు సెలెక్ట్ చేసిన ప్లాన్స్ ఎఫ్టీఏ తెలుగు రీజనల్ ఆల్రెడీ సెలెక్ట్ చేశాను నేను. 159 రూపీస్ తెలుగు బేసిక్ అని ఉంది. తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ 159 రూపీస్ తెలుగు బేసిక్ ఎఫ్టీఏ రీజనల్ ఛానల్ 0 అని ఉంది. టోటల్ 312 రూపీస్ ఉంటుంది. బేసిక్ ప్యాకేజ్ అయితే ఇందులో రికమెండ్ చేయొచ్చు. స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత వేరే ఛానల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. కొన్ని సర్వీసులు కూడా యాడ్ చేస్తుంటారు, మీరు అన్టిక్ చేయాల్సి ఉంటుంది. టాటా స్కై సర్వీసు వద్దనుకున్నవి తర్వాత కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు యువర్ ప్యాకేజ్ చేంజ్ రిక్వెస్ట్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని ఉంది. ఒకసారి వ్యూ చేసిన తర్వాత వ్యూ ఆర్డర్ స్టేటస్ అని ఉంది. ట్యాప్ చేసినప్పుడు థ్యాంక్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ యువర్ ప్యాకేజ్ అని ఉంది. ఈ రకంగా ఈజీగా ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మేనేజ్ ప్యాక్స్ అని ఉంటాయి. ఇందులో మనకి డిస్ప్లే అవుతుంది ఏ ప్యాక్స్ తీసుకున్నామని. మోడిఫై ప్యాకేజ్ అని ఉంటుంది. ఇక్కడ ఎఫ్టీఏ తెలుగు రీజనల్ అని ఉంది, తెలుగు బేసిక్ అని ఉంది. ఈజీగా ప్యాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రాడ్కాస్టర్ ప్యాక్స్లో మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ కంపల్సరీ ఏమీ ఉండదు సెలెక్ట్ చేసుకోవాలని. మీరు చూసే ఛానల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.